ప్రకాశం జిల్లా వెలిగొండ్ల మండలం గుడిపాడుపల్లె గ్రామానికి చెందిన భూమిలేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం 2005లో అసెంట్ కమిటీ ద్వారా పట్టాలు కేటాయించినప్పటికీ రైతులకు పొజిషన్ చూపించకపోవడంతో రైతులు 16 సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దళిత హక్కుల వేదిక అధ్యక్షులు గోనా దానయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ వారు వెంటనే స్పందించి రైతులకు తమ పట్టణాల్లో ఉన్న భూమికి పొజిషన్ చూపించాలని మండల్ తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు. పేదలకు కేటాయించిన భూములు వారికి చూపించని పక్షంలో దళిత ఉద్యమం చేపడతామని దళిత హక్కుల వేదిక అధ్యక్షుడు గోనా దానయ్య హెచ్చరించారు. నా పేరు దానయ్య, దళిత హక్కుల వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు వెలిగొండ్ల మండలం గుడిపాడుపల్లి గ్రామ పంచాయతీలో 2005వ సంవత్సరం దివంగత మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి ఇరిగినేని తిరుపతి నాయుడు గారి హయాంలో దళితులకు అసైన్డ్ కమిటీల ద్వారా భూమిని ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి నేటి వరకు ఆ భూములు చూపించడంలో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. గతంలో కొన్ని రోజులు వీళ్ళందరూ తిరిగినారు, కానీ నేడు ఈరోజు ఎంఆర్ఓ గారికి మా భూమి మాకు చూపించాలని వినతి ఇవ్వడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. అసైన్డ్ కమిటీలో వచ్చిన భూములను కూడా నేటి వరకు చూపించకుండా రాజకీయ ప్రలోభాలు, అదేవిధంగా ఆర్థిక ధన ప్రలోభాలతోటి దళితులను అణిచివేసే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని దళిత హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ వారంలోపు ఈ దళితులు ఎవరైతే అసైన్ కమిటీలో భూమిని పొంది ఉన్నారో వాళ్ళకి భూములు చూపించని పక్షంలో దీన్ని జిల్లా వ్యాప్త ఉద్యమంగా తీసుకొని పోయి అన్ని దళిత సంఘాలను ఐక్యం చేసుకుని ఉద్యమ పోరాటానికి మేము శ్రీకారం